ఒక డైరెక్టర్ నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు నాకు అవ్వాలని లేదండి. నిజం చెప్పాలంటే ఆర్టిస్ట్ అవ్వాలని నేను అసలు అనుకోలేదు. బేసిక్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను యాక్టర్నే. ఇలా స్కూల్ స్టేజ్ నుంచి అంటే 5th class నుంచి కూడా నేను స్కూల్లో స్టేజ్ మీద యాక్ట్ చేస్తూ ఉండేవాడిని. స్కూల్లో అంతా నేను బెస్ట్ యాక్టర్. కాలేజీలో యాక్ట్ చేసేవాడిని, అక్కడ కూడా నాకు ప్రైజులు వచ్చినాయి. కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకోలే. ఎందుకు అవ్వాలని అనుకోలేదంటే చాలామంది అనుకునేవాళ్ళు వీడు యాక్టర్గా వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీకి అని మా ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు, ఎందుకంటే నేను అక్కడ యాక్ట్ చేసేవాడిని కాబట్టి. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చూస్తే అంత మంచి మంచి పర్సనాలిటీలు, మంచి మంచి అందగాళ్ళు ఇలా ఉన్నారు. నాకు నేను అద్దంలో చూసుకుంటే చాలా సన్నగా పీలగా ఉండేవాడిని అండి. నాకు అది ఒక కాంప్లెక్స్ ఉండేది, బాగా సన్నగా ఉన్నాను నేను, నేను యాక్టర్గా పనికిరానని నాకు నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి అసలు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయాలని కూడా లేదండి నాకు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంతే, అక్కడ ఏం చేస్తామనే తర్వాత, ఏం అవకాశం వస్తుందనే తర్వాత అలా ఉండేది నాకు. ఏం చేయాలో ఒక ఒక దిశ లేదు, డైరెక్టర్ అవ్వాలనే గోల్ ఏం లేదు నాకు అసలు. అలాంటి టైంలో నాకు కోటి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. ఎట్లా అంటే మా బాబాయ్ గారు పుల్లారావు గారు అని ఆయన ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడు ఉండేవారు, అప్పటికి ఆయన మానేశారు. ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం రావడంతో ముందు దూరిపోదామని చెప్పి దూరిపోయాను. ఓకే, ఆ దూరిపోయి సినిమాలు చేస్తున్నప్పుడు అప్పుడు గురుగారు చాలా బిజీ అండి. బిజీ అంటే సంవత్సరానికి 8 సినిమాలు తీస్తున్న డైరెక్టర్ ఆయన. అప్పుడు 8 సినిమాలు తీస్తే 3 సూపర్ హిట్లు ఉండేవి, 2 హిట్లు ఉండేవి, మిగతా యావరేజ్లు ఏదో 1.5 ఫ్లాప్ అట్లా ఉండేదన్నమాట. అంత పీక్ స్టేజ్లో ఉన్న టైం అప్పుడు ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడంతో విపరీతంగా పనిచేయడం అనేది అలవాటైంది. ఆ పని చేయడం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అనమాట. అసలు ఎక్కడ కాలేజీకి వెళ్ళినట్టే, కాలేజీకి వెళ్ళి గొడవ చేసినట్టు గొడవ చేసేవాళ్ళం, అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా అంత హెక్టిక్ టైంలో కూడా ఆయన ఎప్పుడు చిరాకు పడడం కానీ, ఎవరి మీద చిరాకు పడడం కానీ, ఎవరినైనా ఒక మాట అనడం కానీ, టెన్షన్ పడడం కానీ ఆయన దగ్గర లేదండి. అందువల్ల మేము కూడా బాగా వర్క్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం విపరీతంగా. అలా అలా పోను చేస్తున్నప్పుడు ఒక 4 సంవత్సరాల వరకు నాకు గోల్ ఏం లేదు, నేను డైరెక్టర్ అవ్వాలనేది ఏం లేదు. కానీ అప్పుడే నేను బాగా పరిగెడుతూ పనిచేయడం, హుషారుగా పనిచేయడం అంతా చూసి ఆర్టిస్టులు, ఇప్పుడు హీరోలు ఆర్టిస్టులు అందరూ నువ్వు బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతావు అని అనేవాళ్ళు. నేను వెళ్ళిన 4 సంవత్సరాలకే నాకు ఒక ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు, నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తావా అని అడిగాడు. ఓకే, నన్ను అదేంటి, నాకు డైరెక్షన్ అనేది పెద్ద ఇది కాదండి, జాయిన్ అయ్యాను అని. అదేంటి ఏం, మరి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నావు, నువ్వు డైరెక్షన్ చేయడానికే కదా అని అడిగాడు ఆయన. అడిగితే చేస్తే చేస్తానేమో ఎప్పుడైనా, కానీ అంత పెద్ద ఇది కూడా లేదండి, నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనేదే నాకు ఇది అని చెప్పాను. అప్పటికి కూడా అది లేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా డైరెక్టర్ గారు ఆ కమాండ్, అంటే ఒక స్క్రిప్ట్ మీద కమాండ్ కానీ, ఒక టెక్నిక్ మీద కమాండ్ కానీ, ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ల మీద కమాండ్ కానీ, ఇవన్నీ చూసి నాకు లేదు నేను కూడా డైరెక్టర్ని అవ్వాలని నాకు వచ్చిందండి అప్పుడు. అప్పుడు నేను ఓకే లేదు డైరెక్టర్ని అవ్వాలి నేను అని అనుకున్నాను. ఓకే అనుకుని అలా మెల్లమెల్లగా అలాగా ఆ తర్వాత కూడా నేనంటూ నేను ఏ ప్రయత్నాలు చేయలేదండి.